వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ క్రాస్ వియర్. సో క్రాస్ వియర్ని క్రాస్ సెక్షన్ మనం ఏ విధంగా డ్రా చేస్తామనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను ఎలివేషన్ ఆఫ్ స్లూయిస్ వియర్ అండ్ ప్లాన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ స్లూయిస్ వియర్ చెప్పాను. ఇంకా కావాలంటే ఆ వీడియోస్ చూడండి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను నా లైన్స్ని కిందకి ప్రొజెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఏమేమి ప్రొజెక్ట్ చేసుకుంటా, ఎడ్జ్, నెక్స్ట్ మన టంగ్ బన్ లెవెల్, ఆ తర్వాత వింగ్ వాల్స్ ఎడ్జెస్. ఓకే, వింగ్ వాల్ ఎడ్జెస్ నేను ప్రొజెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఫస్ట్ మనం ఒక ఫౌండేషన్ లెవెల్ అనేది మనం డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ నా ఫౌండేషన్ లెవెల్. సో నా ఫౌండేషన్ లెవెల్, సో ఫౌండేషన్ లెవెల్ వచ్చేసరికి నాకు ఇంకా ఎంత ఇచ్చిండు, 51.2. ఓకే, టాప్ ఆఫ్ ది ఫౌండేషన్ వచ్చేసరికి నాకు హైట్ ఎంత ఇచ్చింది, 51.6080. ఓకే, క్వశ్చన్లోనే చూద్దాం. టాప్ ఆఫ్ ఎంత ఇచ్చాను, 51.80 ఇచ్చాను. మీన్స్ ఎంత హైట్ అయినా సరే జీరో ఎలా అంటే 51.80 మైనస్ 51.20 వేస్తే మనకి హైట్ వస్తుంది. ఓకే, సో 0.6 ఇది నా ఫౌండేషన్. ఓకే, ఆ తర్వాత ఇంకేమి ఇచ్చిండు, మనకి హైట్ ఇచ్చాను. హైట్ అనేది టీబీఎల్ ఎంత ఇచ్చాను, 56.20. సో నాకు ఇక్కడ ఈ హైట్ ఎంత అనేది నేను ఇక్కడికి వెళ్ళి చూసుకొని తీసుకుంటాను, 4.4. సో నేను 4.4 పెట్టుకొని టాంగ్ బండా లెవెల్ అనేది నేను డ్రా చేస్తాను. ఓకే, ఇది టీబీఎల్కి 1200 టీబీఎల్ లెవెల్ వచ్చేసరికి ఎంత, 56.20. ఓకే, ఇది వచ్చింది. ఆ తర్వాత మనకి వింగ్ వాల్స్ అనేది హైట్ దగ్గర వచ్చింది, 54.20. సో 54.20 అంటే నాకు ఫ్రమ్ ఫౌండేషన్ ఎంత డిస్టెన్స్ వచ్చింది, 2.7 వచ్చింది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే 2.7 దగ్గర పెట్టుకుంటా, ఒక లైన్ డ్రా చేస్తాను ఎడ్జ్. ఓకే, అండ్ ఎడ్జ్ 0.7, ఇక్కడ కూడా నేను 2.7 దగ్గర ఒక లైన్ పెట్టుకొని డ్రా చేస్తాను. ఇప్పుడు ఏం చేయమంటే గస్ట్ వన్ స్లోప్ కాబట్టి నేను ఈ రెండింటిని ఇలా క్రాస్గా డ్రా చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా అయిపోతుంది. మనకి ఇంకేమొస్తుంది, ఫౌండేషన్ అనేది మనకి ఆఫ్సెట్ ఎంత ఇచ్చిండు, 0.3 ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ మనం దానిని చూపిస్తాం, 0.3 హైట్ అండ్ రెండింటి మనం జాయిన్ చేస్తాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా 0.3 తోటి ఎక్స్టెండ్ చేసి లైన్ డార్క్గా డ్రా చేస్తాం అనమాట. ఇది మన ఫౌండేషన్. ఓకే, ఆ తర్వాత మనకి ఇంకేంటిది, మనకి జనరల్ గ్రౌండ్ లెవెల్ కావాలి. సారీ, మనకి నెక్స్ట్ ఏంటి, రివర్ట్మెంట్ అనేది మనకి క్వశ్చన్ ఇచ్చింది. ఓకే, ఏ స్లోప్ ఆఫ్ 1.5:1 ఇస్ అడాప్టర్ ఎట్ ద అడాప్టర్ టు కనెక్ట్ ద బన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది రిటర్నింగ్ వాల్ టు గ్రౌండ్ లెవెల్ బోత్ ఆన్ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్స్ ఇచ్చాను. సో అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ మనకి రివర్ట్మెంట్ అనేది ఇచ్చాను విత్ 1.5:1 స్లోప్ అని ఇచ్చి. సో మనకి గ్రౌండ్ లెవెల్ అనేది మనకి కావాలి. ఫస్ట్ హారిజాంటల్ అండ్ ఇమాజినరీ అప్రోన్ విత్ 300 mm సైజ్ బోల్డర్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ద డౌన్ స్ట్రీమ్స్ ఓవర్ ద లెంత్ ఆఫ్ వింగ్ వాల్. సో వింగ్ వాల్స్లో మనకి ఏం పెట్టిందంటే స్టోన్స్ అనేవి పెట్టిండు అనేసి ఇచ్చింది. ఓకే, ఇంత థిక్నెస్, 300 mm. సో మనకి గ్రౌండ్ లెవెల్ ఎక్కడ ఉందో మనకి ఫస్ట్ కావాలి. సో గ్రౌండ్ లెవెల్ వచ్చేసరికి మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్. సో మన ఇక్కడ ఏం స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉంది, అప్ స్ట్రీమ్ సైడ్ ఉంది. అప్ స్ట్రీమ్ సైడ్ మనకి డిఫరెంట్ హైట్ ఇచ్చాను, డౌన్ స్ట్రీమ్ సైడ్ మనకి డిఫరెంట్ హైట్ ఇచ్చాను. సో మన హైట్స్ మనం ఇప్పుడు చూపిస్తాం అన్నట్టు. అప్ స్ట్రీమ్ సైడ్ హైట్ వచ్చేసరికి 53 ఉంది. సో నేను ఫౌండేషన్ నుండి డ్రా చేస్తాను కాబట్టి టాప్ ఆఫ్ ది ఫౌండేషన్. సో నాకు హైట్ కావాలంటే 53.00 మైనస్ 51.80 కొడితే 1.2. సో టాప్ లెవెల్ ఆఫ్ నుండి టాప్ లెవెల్ ఆఫ్ ఫౌండేషన్ నుండి 1.2 హైట్లో నాకు ఇక్కడ గ్రౌండ్ అవ్వాలి అనేది వచ్చింది. సో ఇది నా జిఎల్ అట్ అప్ స్ట్రీమ్ సైడ్ అండ్ డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి 52.50. సో 52.50 మైనస్
51.80 ఓకే 0.7 సో ఇక్కడ హైట్ వచ్చేసరికి నాకు ఎంత వచ్చింది 0.7 సో 0.7 పెట్టుకొని జిఎల్ అని పెడతా జిఎల్ మీన్స్ గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ సింబల్ మనం ఇక్కడ చూపిస్తాం ఓకే ఇక్కడ కూడా మనం గ్రౌండ్ కాబట్టి మనం గ్రౌండ్ చూపిస్తాం ఓకే ఆ తర్వాత మనం ఏమొస్తుంది మనం ఇక్కడ ఆఫ్రాన్ అనేది చూపిస్తాం ఓకే రివర్ట్మెంట్ రివర్ట్మెంట్ ఎంత 1.5:1 స్లోప్లో ఇచ్చిందని ఉంది మీన్స్ 1.5 అనేది ఇలా వస్తుంది అండ్ 1 అనేది ఇక్కడ వస్తుంది సో మనకి ఈ పాయింట్ అనేది ఇక్కడ దీన్ని దీన్ని జాయిన్ చేసుకుంటే ఒక పాయింట్ పెడతాం సేమ్ ఇక్కడ కూడా సో 1.5 అండ్ 1 పాయింట్ అనేది నాకు ఇక్కడ వచ్చింది రెండింటిని జాయిన్ చేసుకుంటే ఒక లైన్ రాస్తాం ఏంటి ఇది రిటర్నింగ్ వాల్స్ అని ఇచ్చారు స్టో మనకి ఇది ఎక్కడ దేంతో ఉంటాయంటే స్టోన్ మ్యాజినరీ తోటి ఉంటాయి సో స్టోన్ మ్యాజినరీ సింబల్ చూపిస్తాం ఇలా స్టోన్ మ్యాజినరీ సింబల్ చూపిస్తాం ఆ తర్వాత వచ్చేసరికి మనకి గేమ్ ఉంటుంది మనం ఈ పోర్షన్ మనం ఇలా చూపిస్తాం అన్నట్టు ఓకే బాటమ్ ఆఫ్ విడ్త్ ఎంత మనకి బాటమ్ ఆఫ్ వియర్ బాల్ ఎంత వచ్చింది 1200 ఓకే 1200 కాబట్టి 1200 అండ్ ఫౌండేషన్ మనకి ఎంత ఉంది 0.3 సో మనం ఫౌండేషన్ హైట్ ఇక్కడ చూపిస్తాం ఓకే సో ఇది మన ఫౌండేషన్ ఆఫ్ వియర్ వాల్ ఓకే ఆ తర్వాత ఇంకేమిటిది మనకి ఇక్కడ హెడ్ వస్తుంది సో మనకి ఇక్కడ హైట్ ఎంత ఇచ్చింది మనకి ఎఫ్టిఎల్ వరకు వస్తుంది మన ఓకే సో హైట్ అనేది నాకు ఇక్కడ ఎంత వచ్చింది 1.8 సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ సెంటర్ లైన్ నేను డ్రా చేసుకున్న సెంటర్ లైన్ ప్రొజెక్ట్ చేసుకుంటా ప్రొజెక్ట్ చేసుకొని 1.8 వరకు పెడతా సో 1.8 అంటే నాకు ఇక్కడ వచ్చింది సో 1.8 దగ్గర 0.6 కిందికి 0.3 పైకి 0.3 పెట్టి నా వాల్ ఇలా డ్రా చేస్తాను ఓకే టాప్ వచ్చేసరికి 0.600 అండ్ మనకి లాస్ట్ గేమ్ ఇచ్చిండు హారిజంటల్ స్టోన్ మ్యాజినరీ అప్రోన్ విత్ ద 300 mm బోల్డర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ డౌన్ స్ట్రీమ్ ఓవర్ ద లెంగ్త్ ఆఫ్ వింగ్ వాల్స్ సో మనకి ఇక్కడ స్టోన్ పిచ్ అనేది ప్రొవైడ్ చేసారు అని స్టోన్ అప్రోన్ అనేది ప్రొవైడ్ చేసారు ఎంత 300 mm సో 300 mm అన్నాడు కాబట్టి 300 mm పెట్టుకొని ఒక లైన్ డ్రా చేస్తాం అండ్ ఇలా మనం ఏం చేస్తామంటే స్టోన్స్ పిచ్ అనేది చూపిస్తాం స్టోన్ ఆప్రోన్ ఓకే అండ్ మనం ఇక్కడ వీటికి స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేస్తాం ఓకే ఈ విధంగా మనము డ్రా చేస్తాం ఇది నా డౌన్ స్ట్రీమ్ సైడ్ అండ్ ఇది నా అప్ స్ట్రీమ్ సైడ్ ఓకే అండ్ ఇదంతా నాకు 1.5:1 అండ్ ఇది 1.5:1 ఈ విధంగా మనము క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సర్కులర్ వియర్ డ్రా చేస్తాం ఓకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ